నచ్చిందా మీకు కొత్తిల్లు? బాగుందా? నచ్చిందా? బాగుందా కొత్తిల్లు? లారీ కిడ్స్కి ఫైనల్గా ఒక నెస్ట్ అయితే ప్రిపేర్ చేసిన అండి, ఇంకా డిస్టర్బెన్స్ లేకుండా. ఇంతకుముందు ఏమో ఇంపోర్టెడ్ కేజ్లో ఉండేది, పాపం ఆ కేజ్లో చాలా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి చాలా పెద్దగా రెడీ చేసిన. మీరు ఇక్కడ దిగండి, కేజ్ చూపిస్తా ఒకసారి మనల్లందరికీ. మీ కేజ్ చూపించాలిగా మీ ఇల్లు. నాకు 2 డేస్ పట్టిందండి ఇది రెడీ చేసుకోవడానికి. చూడండి ఇప్పుడు ఎంత పెద్ద వస్తుందో ఫ్రంట్ ఫ్రంట్. దాంట్లో ఇప్పుడు సన్ రైజ్ పడిద్ది, గాలి వస్తుంది అన్నిటికీ. మీద లైట్ కనెక్షన్ ఇచ్చుకున్నా, అసలు దేనికి అడ్డు రాకుండా భలే వచ్చింది. నెక్స్ట్ బ్లాక్స్ అక్కడ ఇచ్చిన. ఇంకా కొంచెం వెదర్ చల్లగా అవుతుందంటే అందులో నుంచి ఆ వైట్ లైట్ తీసేసి హీట్ బల్బ్ వస్తుంది కదా, హీట్ బల్బ్ పెట్టేసుకున్నామంటే బెటర్. ఇంకా అయినా కూడా బర్డ్ చూసినరా, ఒక్క బర్డ్ లేదు బయట, అందరికీ లోపల అలవాటైపోయింది. ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాయి అన్నీ, ఎక్కడో అక్కడ కూర్చున్నారు మంచిగా. హలో ఏంద్రా, ఏంది ఏం కావాలి, ఏం కావాలి? ఏం కావాలి? ఇంక వెళ్ళి పడుకోపోండి. వీడేంది ఈ టైం వరకు రోజు ఇక్కడ ఉండడు కదా, ఇప్పుడు ఇక్కడనే ఉంటాడు అని చూస్తున్నాయి అవి. నైట్ 8:30కి మొత్తం వాటర్ అన్నీ తీసేసి లైట్స్ ఆఫ్ చేసేస్తా అండి. బర్డ్స్కి కంపల్సరీ 12 అవర్స్ నిద్రపోతాయి, డార్క్లో ఉంటాయని అంటారు. నేనైతే ఒక 8 అవర్స్ టైం ఇస్తా. ఎంత రెస్ట్ ఉంటే అంత హెల్దీగా ఉంటాయంట అండి బర్డ్స్. హలో, నేను కూడా స్టార్టింగ్లో ఒక 2 ఇయర్స్ బ్యాక్ కంటిన్యూస్గా 24 అవర్స్ వాటికి ఫుడ్ వాటర్ అవైలబుల్లో పెట్టేది. అప్పుడేంటంటే స్ట్రెస్ ఉంటుంది అన్నట్టు, ఇంకా పేరెంట్స్కి ఎప్పుడు ఫుడ్ తినాలి, పోయి వాటి పిల్లలకు పెట్టుకోవాలి అనేదే ఉంటుంది. వాటికి అసలు ఇంకా కడుపులో ఫుడ్ అనేది ఉండదు, అట్లా వీక్ అయిపోతాయి బర్డ్స్. పల్లలు ఏమంటారు, పిల్లలు మాత్రం హెల్దీగా అవుతాయి. పిల్లలు హెల్దీగానే ఉంటాయి, కానీ ఫాదర్స్ మాత్రము స్ట్రెస్ వచ్చేసి ఫుడ్ లేక నిద్ర లేక పిల్లల కోసం ఎంత 24 అవర్స్ తినడం వాటికి పెట్టడం వల్ల బర్డ్స్ అనేది కొంచెం వీక్ అయిపోతాయి. అందుకోసమే నేను చాలామంది దగ్గర సెర్చ్ చేసి చాలామంది దగ్గర కనుక్కొని బర్డ్స్కి కంపల్సరీ నైట్ టైంలో డార్క్లో చీకట్లో ఉంచాలి అని అంటారు. ఎప్పుడు తింటూ ఉండొద్దా అంటారు. నేను ఎవ్రీడే 8 o'clock కల్లా మొత్తం అన్నీ తీసేస్తా. వాటర్ అయితే కంపల్సరీ తీసేస్తా, వాటర్ రోజులో 3-4 టైమ్స్ మారుస్తా. ప్లస్ రోజుకి నైట్ మాత్రం తీసేస్తా వాటర్ అసలు ఏటికి లేకుండా. మళ్ళీ మార్నింగ్ మంచిగా అన్నీ కడిగేసి మంచిగా వాటర్ ఇచ్చుకుంటా. మన చిన్న చిన్న చిక్స్ ఎట్లున్నాయో, ఎంత పెద్ద అయినాయో అందులో. ఓ సారీ, కొంచెం పెద్ద అయినాయి కదా. ఓ ఇంకో చిక్ వచ్చిందండి, ఇందులో 4 చిక్స్ వచ్చేసినాయి. ఎక్స్ మీద కూర్చుండిపోయింది, అది భలే అనిపిస్తున్నాయి కదా. ఇంకా అందులో చిక్స్ ఉన్నాయి, ఆ చిక్స్ కాక్టైల్ చూడండి ఎంత డిస్టర్బ్ చేస్తుందో. అందుకే జీబ్రా నుంచి మంచి ప్లేస్లో గూడు పెట్టుకుంది. ఒకసారి చూద్దాం. సర్లే చూస్తా, అదనం కూడా కలుగుతున్నాయి అక్కడ నుంచి. ఇందులో నాకు తెలిసి వాళ్ళ పేరెంట్స్ ఉంటారు లేరా. ఎంత ఫుడ్ పెట్టినాయో చూడండి, ఇది మాత్రం సూపర్. అసలు చిక్స్ కూడా 2 మచ్ చిక్స్ ఉన్నాయి అసలు దీంట్లో. మొన్నటికి ఆడికి మళ్ళీ చిక్స్ వచ్చినాయి, చూస్తున్నారా అండి. 1, 2, 3, 4, 5, 6 చిక్స్ నాకు కనబడుతున్నాయి, కానీ ఇంకా వాటి కింద కూడా ఉన్నాయేమో అండి ఒకటి, కానీ భలే పెట్టినాయండి. సీడ్స్ కనబడుతున్నాయి చూసినారా, కొర్రలు భలే కనబడుతున్నాయి. వావ్, దగ్గర నుంచి చూడండి మా బర్డ్స్ పిల్లల్ని, సూపర్ ఉన్నాయి కదా. ఈ నెస్ట్ చూస్తే అన్ని పిల్లలు ఉన్నట్టయితే అనపడదు అసలు. ఇది నైట్ టైం ఇట్లుంటుంది. హలో, నా టేబుల్ బర్డ్ ఎక్స్ మీద కూర్చోనండి. ఎన్ని ఎక్స్ పెట్టినావు
ఇంకెవరైనా కాక్టైల్స్ ఎక్స్ మీద కూర్చొని ఉన్నా లేవన్నా రిజల్ట్ ఉందా ఎనీ రిజల్ట్స్ ఏం లేదు పుట్టినా కూర్చొని ఉంటుండే అందులో ఇంకెక్కడెక్కడ సెట్ అయిపోతాయండి ఇప్పుడు ఈవినింగ్ కూడా సాఫ్ట్ ఫీడ్ ఇస్తా అండి నేను మంచిగా తినేసి ఎక్కడెక్కడ ఆరామ్గా కూర్చోవచ్చు ఏం చేస్తున్నారా మీరు ఇక్కడేం చేస్తున్నారు కొంచెం అలవాటు అయ్యే వరకు టైం పడుతుందిలే ఓకే అండి బాయ్ మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అట్లే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.